ప్రస్తుతం పోలీసుల వలయంలో రాజమహేంద్రవరం ఉంది. ఎక్కడ చూసినా పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. లోకేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రి క్యాంప్ ఆఫీస్ కి చేరుకోకుండా నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ని పోలీసులు చుట్టుమట్టారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సతీష్ నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి అందిస్తారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు భారీ స్థాయిలో కార్లు ర్యాలీతో బయలుదేరారు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు మొత్తం టోల్ గేట్లు పెట్టారు, బార్కెట్లు పెట్టారు, అక్కడ ఆపడం జరుగుతుంది. వివిధ ఏరియాల నుంచి కూడా ఆయన తప్పించుకుని ఏదో రకంగా కూడా రాజమహేంద్రవరం క్యాంప్ ఆఫీస్ చేరుకున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే రాజమహేంద్రవరం సంబంధించి క్యాంప్ ఆఫీస్ అంటే నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏదో ఆ ఆఫీస్ దగ్గర ఉన్నామని చెప్పచ్చు. ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా పూర్తిగా చూడొచ్చు మన ఒకసారి కెమెరా జూమ్ చేసుకుంటే కదా జూమ్ లో కూడా పూర్తిగా పోలీసు అధికారులు పూర్తిగా రోడ్డు చివరి ఏదైతే ఉందో చివరి కూడా బార్గెట్స్ పెట్టడం జరిగింది. అక్కడ పోలీసు అధికారులు కూడా ఒక్కొక్క బార్గెట్ దగ్గర 10 నుంచి 15 మంది పోలీస్ అధికారులు కానిస్టేబుల్తో పాటు అందరూ కూడా అక్కడ పెట్టి లోపలికి కూడా ఎవరిని రానివ్వకుండా సందర్భం చెప్పవచ్చు. అలానే ఇంకో పక్క ప్రతి చోట కూడా ఇక్కడే కాకుండా ఏదైతే రాజమహేంద్రవరం సంబంధించి అంటే కొవ్వూరు కావచ్చు, మరొక ఫోర్త్ బ్రిడ్జ్ అంటే మనకు సంబంధించి కొత్తగా వేసిన 4 లేన్ ఫోర్త్ బ్రిడ్జ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పూర్తిగా ఎక్కడికైనా బార్గెట్లు అయితే పెట్టడం జరిగింది. అక్కడ పోలీసు అధికారులు టికెట్లు కూడా పెట్టడం అంటే ఇప్పటికే దాదాపు కొంతమంది అక్కడ ఎక్కడికక్కడ ఆపినప్పటికీ కూడా అంటే విజయవాడ దగ్గర నుంచి ప్రతి చోట ఆపుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఎవరైతే ఇక్కడ సంబంధించి పోలీసు అధికారి ఐటీ ఉద్యోగులకు సంబంధించి మాకు కూడా వేరువేరు దారిని వెతుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తామని చెప్పేసి కూడా వచ్చేటట్టుగా చూస్తారు. దానికే ఇప్పుడు రాజమహేంద్రవరం సంబంధించి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎలర్టెడ్ పరిస్థితి ఉంది. అయితే మరొక టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తారు, ఎందుకంటే కేవలం ఐటీ ఉద్యోగులందరూ కూడా టీడీపీకి సంబంధించి నారా లోకేష్ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబ సభ్యులకి కేవలం మద్దతు పలకడానికి మాత్రమే, కేవలం వారికి సంఘీభావం తెలపడానికి మాత్రమే వస్తున్నాయి. కేసులు పెట్టవలసిన అవసరం ఉంది, ముఖ్యంగా బార్గెట్లు పెట్టేంత దారుణంగా హింసించవలసిన అవసరం ఉంది. దాంతోపాటు మా కార్లు సీల్చేవలసిన అవసరం ఉంది, అంటే ఓవరాల్కి కూడా. దీంతోపాటు కూడా అక్కడ బార్గెట్లు పెట్టి ఇబ్బందులు పెట్టడమే కాకుండా ట్రాఫిక్ జామ్ అంతరాయం అవడం కూడా పోలీసులే ముందుండి చేస్తున్న పరిస్థితులు కొందని చెప్తారు. అయితే మరోపక్క చూసుకున్నట్టయితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే దీనికి మేము న్యాయపరంగా బయటకు వస్తున్నాము, అంటే ఎటువంటి అరాచకాలు చేయట్లేదు, ఎటువంటి ఇబ్బందులు పెట్టట్లేదు, ఎటువంటి అల్లర్లు చేయట్లేదు, కానీ కేవలం మేము కార్ల ర్యాలీతో సామరస్యంగా వస్తున్నాం, శాంతియుతంగా వస్తున్నాం. శాంతియుతంగా వచ్చి ఓన్లీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక సంఘీభావం తెలిపి వెళ్ళడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో పోలీసు అధికారులందరూ ఎందుకు ఇంత ఆపడం, అంటే ప్రభుత్వాలైనా అర్థం చేసుకోవాలి, అంటే పోలీసు అధికారులైనా అర్థం చేసుకోవాలి తప్ప మరి ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అని కూడా సామాన్య ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉందని చెప్పుకోవచ్చు. చూడవచ్చు మరోపక్క ఈరోజు చంద్రబాబుకు సంబంధించి కస్టడీ అనేది కూడా రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది. అలానే మరోపక్క యువకులు ఏదైతే ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐటీ స్టూడెంట్ మొత్తం వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు మద్దతుగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళని కూడా అడ్డుకట్ట వేసి కనీసం ఎక్కడికక్కడ ఆపుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు భారీ స్థాయిలో మొత్తం రాజమహేంద్రవరం కూడా అంతా ప్రతి చోట గల్లీ గల్లీకి ప్రతి వీధిలో రాజమహేంద్రవరం ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ బార్గెట్లు పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో మొత్తం పోలీసు వలయంలో రాజమహేంద్రవరం చిక్కుకుందని చెప్పాలి. చూడొచ్చు అంటే ఓవరాల్కి కూడా అంటే ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా పోలీసు అధికారులు షిఫ్ట్లు మారడం, అంటే ఈ ఏరియా నుంచి వేరే ఏరియా నుంచి ఈ ఏరియా ఎక్కడెక్కడైతే పికెట్లు కాసారో ఆ పికెట్ దగ్గర నుంచి బార్గెట్లు అడ్డుపెట్టారో షిఫ్ట్లు మారడం దగ్గర నుంచి పూర్తిగా అలర్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఐటీ ఉద్యోగం సంబంధించి ఎవరైతే కార్లు ర్యాలీలు వస్తున్నాయో ఒక్క కారు కూడా రానివ్వము అని చెప్పేసి కూడా గంటపదంగా చెప్పి పోలీసులందరూ కూడా రాజమహేంద్రవరం చుట్టూ వలయం కింద మారారు. అంటే ప్రతి ఏరియా రాజమహేంద్రవరం ఏవైతే రహదారులు ఉన్నాయో అంటే ఒక పక్క రావులపాలెం నుంచి వచ్చే ఏరియా కావచ్చు, మరోపక్క కొవ్వూరు బ్రిడ్జ్ మీద రావచ్చు, మరోపక్క ఫోర్త్ బ్రిడ్జ్ మీద రావచ్చు, అలానే వేరే తప్పించుకుంటే రాజానగరం బ్రిడ్జ్ మీద రావచ్చు. ఈ 4 ఏరియాలో కూడా పూర్తిగా పోలీసు బలగాలందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం, ఎవరిని కూడా లోపల రానివ్వకుండా చేయడం, ఒకవేళ అక్కడి నుంచి నడుచుకుని వద్దామైనా సరే ఎక్కడికక్కడ కూడా ఈ ఏదైతే లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏదైందో క్యాంప్ ఆఫీస్ చుట్టూ నలుపక్కల కూడా ఎక్కడ బార్గెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్తో సతీష్ మహాన్యూస్.